విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం గోచక్క పంచాయతీ మారుమూల కొత్త లిడికివలస గ్రామంలో మంచినీరు ట్యాంకు పాడైపోవడంతో నీరు వృధాగా పోతుంది. దీంతో అక్కడ ప్రజలు దగ్గరలో ఉన్న చలమనీరు త్రాగుతున్నారు. ఈ విషయంపై అధికారులకు అనేక మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, అలానే గ్రామంలో ఉన్న గొట్టపు బావి పాడైపోయిందని, దీంతో త్రాగడానికి మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకి పగిలిపోయింది, మొత్తం నీరు కారిపోతుంది. మాకు ఇది తాగడానికి నీరు కూడా లేదు సార్. ఇస్తే మంచిది అనుకుంటున్నాం సార్. నీటి సమస్య, అనేక ఇబ్బందులు అవుతున్నాం. ట్యాంకి పగిలిపోయి చాలా రోజులు, అలాగే 24 గంటలు నీరు కారుతూనే ఉంది. ఎంత చెప్పినా వినట్లేదు. ఇంకా బోరు కూడా అలాగే బోరు బిగించడం లేదు. బోరు బిగించి ఎన్నిసార్లు చెప్పాము పెద్ద పెద్దలకి, సర్పంచులకి, వాళ్ళు చెప్పినా ఇంకా మాకు పట్టించుకోవడం లేదు. అయినా వాళ్ళు వచ్చి చేస్తామన్నారు, చెయ్యలేదు. అయినా పదే పదే చెప్తున్నాం ఇంకా చెప్పడానికి. ఇంకా అందుకనేసి ముందు కూడా చెప్పే ముందే అయినా సరే వాళ్ళు చేస్తామని చెప్తున్నారు, కానీ చేసేది ఏమీ లేదు. అయినా చూసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు ఏమీ చేయటం లేదు సార్. పంచాయతీ కొత్త గ్రామము, మాకు కొంచెం వాటర్ అనేది ప్రాబ్లం వస్తుంది. మా ఊర్లో అంటే గత అప్పటి నుండి మేము ఇంటింటికి కొన్ని బిగించినప్పుడు మేము సర్పంచ్ కూడా సెక్రటరీ కూడా ఎంపీటీసీ కూడా మా చెప్పడం జరిగింది. అయినా చేస్తామని అంటున్నారు, కానీ ఆ ఇంటింటికి కొలీలు కూడా ఇచ్చారు. మాకు ఇంటింటికి కూడా నీరు అందట్లేదు. ట్యాంక్ పగిలిపోవడం వల్ల వాటర్ అనేది 24 గంటలకి కారుతుంది. అది ఎన్నిసార్లు మోటార్ ఆన్ చేసి స్టార్ట్ చేసిన అది సుఖం లేదన్నమాట. ఒక పావు గంట ఒక గంట ఉంటుంది నీరు. మాకు ఇలాగే ఒక మాకు వేరేగా ఒక బోర్ కూడా ఇచ్చారు. ఆ బోర్ను కూడా మొన్న అందరు వచ్చారు అన్నమాట చూడడానికి. వస్తే ఇది కొద్దిగా మెకానిక్ కి పంపిస్తాము. ఇవి ఇమిడిండికి మీకు బోర్ కావాలి కదా, బోర్ ఈ మోటార్ ఇలా పగిలిపోయింది, ఆ నీరు అందాక ఆ బోర్ని బిగించి ఇస్తాము, ఆ బోర్ నీరైనా వాడుకుందరని, ఆ టైంకి వచ్చే వరకు బోర్ నీరైనా వాడుకుందరని అడగన్నారన్నమాట. ఎంపీటీసీ సర్పంచులు అంతా బిగించి ఇవ్వలేదన్నమాట. ఆ పోనీ ఇలాగే మాకు కొత్త ట్యాంక్ మాకు తెచ్చిస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. ఊర్లో వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క కుటుంబం నుండి కూడా వాటర్ అందుబాటు ఉంటుంది. ఇలాగ కొత్త ఇల్లు జగనన్న కోవాలని కూడా ఇలాగ అవతల రోడ్ అవతల ఇల్లు తిరుగుకుంటున్నాము. ఇబ్బంది అయిపోతున్నాం అన్నమాట. మాకు ఎలాగైనా మాకు చేసి కొత్త ట్యాంక్ ఇచ్చి మాకు వేరే బోరు కూడా మాకు బిగించి ఇవ్వాలని, ట్యాంక్ కూడా మాకు బిగించి ఇవ్వాలని, కొత్త ట్యాంక్ ఇవ్వాలని నేను మాట్లాడుతూ ఇంతవరకు చాలా చేసుకుంటున్నాను.